గులాబ్ తుఫాన్ లో నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తామని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. బుధవారం తుఫాన్ లో నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా పొందూరు, సరుబుజులి, ఆవదాల వలస, బూర్జి మండలాల తుఫాన్ ప్రభావంతో మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గులాబ్ తుఫాను, బొప్పాయి, అరటి, మొక్కజొన్న తదితర ఉద్యాన పంటలు బాగా నష్టపోయాయని తెలిపారు. నష్టపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నివేదిస్తామని ఆయన వివరించారు. నష్టపోయిన రైతులకు సముచిత పరిహారం అందించడానికి కృషి చేస్తామన్నారు. రైతులు దీనమైన పరిస్థితి చేరుకున్నారని ఆయన చెప్పారు. వీడియో మొత్తం చెక్ చేయాలా, జనాలను వెళ్ళిపోవడము చెక్ చేయాలా. ఇది కాదు, ఎక్కువ వందల వేల ఎకరాలు సరే, నేను రెండో విషయం గురించి మాట్లాడను కానీ మొత్తం ఇది జరుగుతుంది కాబట్టి మీరేంటి, వాట్ ఆర్ మీ డిజిగ్నేషన్? తాలకొండ ఎఫ్డిఓ. తాలకొండ ఎఫ్డిఓ. తాలకొండ ఎఫ్డిఓ ఎక్కడికి వచ్చినావు? ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలని, తర్వాత ఆ ఎల్లిగడ్డ గడిచినటువంటి ప్రభుత్వంలో మనందరికీ తెలుస్తుంది అవినీతికి ఆలవాలమైపోయి మొత్తం రెండు బడ్జెట్లు కూడా ఇవాళ ఆయిల్ బ్యాంకులో ఉన్నటువంటిది ఒకటైతే నీరు చెట్టు పేరుతో మరికొంతమంది నీరు చెట్టు పుట్ట పెట్ట అని ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ జరిగింది. ఆ దోపిడీకే ఈనాడు అది ఎల్లిగడ్డ బలైపోయి మొత్తం అక్కడ ఉన్నటువంటి రాజకీయ కలారీలు, అలాగే మరికొంతమంది కింది స్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం వల్ల మొత్తం అక్కడ ఈనాడు ఆ స్ట్రక్చర్స్ అన్ని కొట్టుకుని పోయినాయి. ప్రభుత్వం చాలా సీరియస్గా, నేను ఉదయమే మాట్లాడాను, నేను ఈఎన్సీ గారితో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ మంత్రి గారికి ట్రై చేశాను. ఆయన ఇరిగేషన్ మినిస్టర్కి వచ్చిన వెంటనే వాటన్నింటిలో కూడా అతి త్వరలోనే వాటి మరమ్మతులు పూర్తి చేసి రెక్యూప్ చేసి రైతాంగానికి ఈనాడు ఎల్లిగడ్డను పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి అప్పచెబుతామని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇవాళ వాళ్ళు చేసినటువంటి అక్రమ అవినీతి కార్యక్రమానికి రైతులు బలైపోయినారని అందుకు నా విచారాన్ని వ్యక్తపరుస్తూ తప్పనిసరిగా దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం కూడా బాధ్యత వహించి నిర్మాణం చేయిస్తామని కూడా నేను తెలియజేస్తూ, ఈనాడు మనతో ఫాలో అయినటువంటి వాళ్ళందరికీ కూడా రైతాంగానికి నాకండి.